అందరికి నమస్కారం. నా గురుగారి కృప వల్ల, దత్తాత్రేయుడి దయ వల్ల, ఆ శివుని ఆజ్ఞతో మనం దత్తాత్రేయ మీడియా బ్యానర్లో ఏఆర్ అభి ప్రొడ్యూసర్ కాబట్టి ఇట్స్ లైక్ ఫ్యామిలీ బ్యానర్. సో నేను ఫియర్ అనే మూవీ డైరెక్ట్ చేయబోతున్నాను. హ్యాపీనెస్ కంటే చాలా టెన్స్గా ఉంది, ఎందుకంటే ఇది నా ఫస్ట్ డైరెక్షన్. సో డైరెక్షన్ అనేది నా డ్రీమ్ కాదు, నా డెస్టినీ అని భావిస్తున్నాను. సో దీన్ని చాలా పవిత్రంగా తీసుకొని ఆడియన్ని పూర్తిగా ఆడియన్ని దృష్టిలో ఉంచుకొని ఆడియన్కి ఎలా నచ్చుతుంది అనేది ఆలోచించి నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ స్క్రీన్ ప్లే రాయటం జరిగింది. సో ఫైనలీ వీఆర్ గోయింగ్ ఆన్ సెట్. సో ఈరోజు దాని సందర్భంగా మనం రమానాయుడు స్టూడియోస్లో మన మూవీ ఓపెనింగ్ పూజ చేసుకోవటం జరిగింది. లక్కీ లక్ష్మణ్ మూవీ ఓపెనింగ్ పూజలో చెప్పాను. సో నేను అప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ అండ్ టైటిలే తప్ప నేను ఆయనకి అసిస్టెంట్గా పనిచేయటం మొదలుపెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ చూసుకుంటూ ఉండేదాన్ని. సో అప్పుడు నేను రిలైజ్ అయ్యాను, నాకు అప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చింది. లక్కీ లక్ష్మణ్ అంటే ఆల్మోస్ట్ లైక్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాకే వచ్చింది నాకు ఇది. సో అప్పుడు నేను అనుకున్నాను, ఓకే నేను రావటానికి అభి అనే ద్వారా నేను ప్రొడ్యూసర్ అయ్యి తర్వాత డైరెక్టర్ అవటానికి. అందుకే నేను ఇందాక చెప్పాను, అసలు డైరెక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్ కాదు, ఇట్ ఈస్ క్లియర్లీ ఏ డెస్టినీ. సో అది నేను యాక్సెప్ట్ చేసి దెన్ నేను పూర్తి స్థాయిలో వర్క్ చేసి దానికి కావాల్సిన సామర్థ్యాలన్నీ తెచ్చుకొని అంత గ్రౌండ్ వర్క్ చేశాక ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి వచ్చానన్నమాట. మన వేదిక గారు ఆల్రెడీ చాలా విషయాలు చెప్పారు, బట్ యాజ్ ఎ డైరెక్టర్గా ఫ్యూ థింగ్స్ లైక్, నేను ఈ పర్టికులర్ స్క్రిప్ట్కి సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్కి నాకు ఒక 5 చెక్లిస్ట్ ఉండే, ఎందుకంటే డైరెక్టర్స్ అందరికీ ఒక చెక్లిస్ట్ ఉంటుంది వాళ్ళ రోల్ పర్ఫామ్ చేయడానికి ఏ యాక్టర్ని తీసుకోవాలి అని. నాకు 5 చెక్లిస్ట్ ఉండే, విచ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ నౌ, ఇప్పుడు నేను చెప్పను, లేటర్ చెప్తాను. సో నాకు ఐవెన్ ఒక 6 మంత్స్ సర్చ్ చేశా ఎవరు 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 అని. సో ఆ 5కి కూడా 5 మ్యాచ్ అయిన పర్సన్ వేదిక గారు. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. షీఈస్ వెరీ 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 డెడికేటెడ్, అంటే తన సీన్స్ అన్నీ కూడా ప్రిపేర్డ్గా రావాలి అని, తను క్యారెక్టర్ కంప్లీట్గా తెలియాలని. అసలుకి స్క్రీన్ ప్లే కానీ టోటల్గా నాకున్న నాలెడ్జ్ ఇప్పుడు ఉంది అంటే అది వేదిక గారికి. సో అందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో భగవంతుడి దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ కంప్లీట్ చేసి ఒక మంచి ప్రొడక్ట్ని తొందరలో మీ అందరి ముందుకు తీసుకురావాలి అని ఆశిస్తూ ఇక ఇక్కడ నుంచి ఇదే దాని మీద కంప్లీట్గా పనిచేస్తా అని చెప్తున్నా. అండ్ క్రూ గురించి మొత్తము వేదిక గారు చెప్పారు. సో అను ప్రూబెన్స్ గారు మ్యూజిక్, ఆండ్రూ గారు కెమెరా, రాజీవ్ నాయర్ గారు ఆర్ట్ డైరెక్టర్, అండ్ కేకే గారు, కృష్ణకాంత్ గారు లిరిక్స్, అండ్ మా నా అండ్ ప్రీవియస్ మూవీ చేసిన విశాల్ అండ్ నా ఫ్రెండ్ తను కొరియోగ్రఫీ. సో మొత్తం షూటింగ్ అంతా హైదరాబాద్లోనే జరగబోతుంది. ఎస్పెషలీ అరవింద్ కృష్ణ ఈజ్ పర్ఫార్మింగ్ ఏ స్పెషల్ రోల్. నా గురించి తను ఒప్పుకోవటం అనేది చాలా హ్యాపీ, ఎందుకంటే ఇందులో ప్రతి రోలు చాలా క్రూషియల్. ఐ స్పెండ్ సో మచ్ టైం, అంటే నేను చాలా సమయం స్పెండ్ చేశాను ఎవరు 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 అని. అలాగా నేను జయప్రకాష్ గారిని, పవిత్ర లోకేష్ గారిని, అనీష్ కురువెల్ల గారిని, అరవింద్ని, సాహితీ దాసరిని, షాయాజీ షిండే గారిని, సత్యకృష్ణ గారిని, ఇట్లా నాకు తెలిసి మ్యాక్సిమం అంతా మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు మూవీలో. సో ఒక కంప్లీట్ ప్రొడక్ట్ డిజైన్ చేసి తీసుకురావాలనుకుంటున్నా. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఎ లేడీ ఆ జెన్నా అని కాదు, సో వెన్ వీఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ సో జెండర్ డజంట్ మ్యాటర్. సో మీ అందరి బ్లెస్సింగ్స్, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో ఒక మనిషి ఫేమస్ అవ్వాలన్నా ఏమవ్వాలన్నా మీడియా, సో బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీడియా వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఆబ్వియస్లీ ఫ్యామిలీ వెల్విషెస్ అంటే దే డిఫాల్ట్ బ్లెస్ చేస్తారు కాబట్టి అందరు బ్లెస్సింగ్స్ కావాలని, ఇది అనుకున్న టైంలో పూర్తి చేసి మీ ముందుకు మంచి ప్రోడక్ట్ తేవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.